ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి పప్పు టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. మోస్ట్లీ అందరు ఫేవరెట్ అయి ఉంటుంది ఈ టమాటో పప్పు అనేది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 5-6 ఈ సైజ్ టమాటాలు వేసుకున్నానండి. దాంట్లోనే 3 కప్పులు వాటర్ వేసుకున్నాను. 1 కప్పు కందిపప్పుకి 3 కప్పులు వాటర్ అనమాట. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. చక్కగా ఉడికిపోయింది. ఇంకా తాలింపు చేసేసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎనిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకుని అది మంచిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని దాంట్లోనే 1 లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాము. దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు టమాటా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటామండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుని మనం 1-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ డౌన్ ఇస్తాము. ఆ క్రమంలోనే డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి మెంతిపిండి 1/4 టీ స్పూన్ కంటే తక్కువ యాడ్ చేస్తాం అనమాట. దానివల్ల ఒక మంచి రుచి వస్తుందండి. మీరు అది వేసుకుని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా మరిగిన తర్వాత మనం ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇంకా సర్వ్ చేసేయడమే. వేడి అన్నంలో పప్పు టమాటా కొంచెం నెయ్యి వేసుకుని ఆవకాయ ఉంటే అది కూడా వేసుకుని కలుపుకుంటూ పక్కన ఉడియాలు నంచుకుంటూ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి.